हाई फ्रेंड्स इवा मन महाराणी गारी बोम्म एला वेसुकोवालो ईजी पद्धति नेर्चुकुंदाम फेस मन ओवल शेप कावाल फस्ट ओवल शेप के सेंटर लाइन वेसुकोवाली सेंटर लाइन वेसुकोनी एंत डिस्टेंस वेसुकोनी स्ट्रेट लाइन अड्डंगा गीस्तां అడ్డంగా గీసి ఆ కొలత ఇటువైపు ఎంత ఉందో అటువైపు కూడా అంతే ఉండాలి లెఫ్ట్ రైట్ ఈక్వల్గా ఉండాలి పైలైన్ కూడా ఇదే కొలత ఉంటుంది అంటే ఇప్పుడు ఈ మూడు భాగాలు కూడా ఈక్వల్గా వచ్చాయి ఈ మూడు భాగాలు ఈక్వల్ కలిపేస్తున్నా ఇది నుదుటి భాగం కింద వస్తుంది తర్వాత కింద భాగం వేసుకోవాలి ఈ స్ట్రైట్ లైన్ని మనం సెంట్రల్ లైన్ స్ట్రైట్ లైన్ని మామూలుగా అయితే మూడు భాగాలు చేసుకోవాలి కదా అందుకని ఒక పాయింట్ గుర్తుపెట్టుకొని అక్కడ అలా ఉంచుకున్నాం తర్వాత ఈ చెవి భాగాల దగ్గర స్ట్రైట్ లైన్ గీసాం ఒక బాక్స్ కట్టుకోవడానికి ఫేస్ కింద ఉన్నటువంటి షేపు ఓవల్ షేప్ రావడానికి ఇది బాగా ఉపయోగిస్తుంది కాబట్టి ఆర్క్ లైన్స్ గీసుకుంటున్నాం చిన్న దగ్గర చిన్న అలా జస్ట్ అలా ఒక ఆర్క్లు పెట్టుకుంటున్నాం పెట్టుకునే అది కలిపేస్తాం ఇటువైపు లెఫ్ట్ అలా కలిపావా రైట్ కూడా అలాగే కలిపేస్తాం అక్కడ ఆ కట్ పాయింట్ కావడానికే మనం కట్ చేసుకుందాం కరెక్ట్ పాయింట్ రావడం ఇటు అటు కూడా ఒకలాగే ఉండాలి కదా అందుకని కట్ చేస్తాం ఇప్పుడు ఓవల్ షేప్ వచ్చేస్తుంది మనకి తర్వాత ఇయర్స్ ఇయర్స్ ఎలా వేయాలో చెప్తాను అలా బాక్స్ కట్టుకొని లైట్గా అలా వేసుకుని ఉంచుకుందాం 3 ఈక్వల్ పార్ట్స్ చేయాలి కదా ఫేస్ని చేస్తాము దెన్ ఈ పెదవులు వేసేటప్పుడు దాంట్లో ఆ భాగాలను హాఫ్ భాగం తీసుకోవాలి పై లిప్పు కింద లిప్పు పై పెదవి కింద పెదవి చక్కగా రావడం ముందు స్కెచ్తో వేసుకుంది స్కెచ్ పెన్స్ వేస్తుంది ఈ స్కెచ్ చాలా మెయిన్ నుంచి చెప్తున్నా బాగా అబ్జర్వ్ చేయండి కలబొమ్మలు వేసినప్పుడు ఆఫ్ లైన్స్ బాగా గుర్తుపెట్టుకోండి కొంచెం గ్యాప్ ఎక్కువగా ఉంటే అందంగా వస్తుంది దగ్గరగా ఉంటే అందంగా ఉంది ఆ తర్వాత ఈ కళ్ళు వేసి కళ్ళకి భాగాలను కరెక్ట్గా అలా ఇటు అటు కూడా ఒకలాగా ఉండాలి సెంటర్లోని కనుపాపలకి మనం సెంటర్ లైన్ వేసుకోవాలి తర్వాత ముక్కు లైన్ ఉంది కదా అది వేసుకోండి ముక్కు లైన్ వేసుకున్నప్పుడు ఒక వన్ సైడ్ వేయాలని చెప్పాను కదా మీకు మనం బ్యాలెన్స్ చూసుకోవడానికి ఫస్ట్ స్కెచ్లో అలా అనుకోవాలి కొలత కరెక్ట్గా సరిపోయిందని మనకు తెలిసినప్పుడు ముక్కు పుట్టాలు కూడా అలా వేయాలి కొంచెం మార్క్ చేసుకుంటాం తర్వాత కళ్ళు భాగాన్ని వస్తున్నాం కళ్ళు మగవాళ్ళ కళ్ళు ఆడవాళ్ళ కళ్ళకి డిఫరెన్స్ చూపించడానికి ఇక్కడ మీకు చాలా సున్నితంగా కళ్ళు అలా రెప్పలు అలా వేస్తాం అబ్జర్వ్ చేయండి అలా వంగినట్టుంటే అందంగా ఉంటుంది కింద మాత్రం కరెక్ట్గా అలా ఉండాలి తర్వాత కనుపాపలు అవి సెంటర్లోనే వేసుకొని దానికి బాల్స్ పెట్టుకోండి బాల్స్ హాఫ్ సర్కిల్లో బాల్స్ పెట్టుకుంటే మీకు కళ్ళ భాగం రెడీ అయిపోయింది దీంట్లో లైటింగ్ అక్కడ లాస్ట్లో పెట్టుకున్నాము కన్ను భాగం తయారైపోయింది ముక్కు వేస్తాం ముక్కుకి నెమ్మది చిన్నగా లైట్గా ముందు వేసుకోవాలి లైట్గా ఏదైనా సరే ఫస్ట్ లైట్గానే వేసుకోవాలి కన్నీ కనపడేట్టుగా లైన్స్ ఉండాలి నత్తు వేస్తాం నత్తు భాగం కూడా అక్కడ రెడీ అవుతుంది లైట్గా వేసుకుని మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నీట్ లైన్ చేసుకుంటాం డార్క్గా వేస్తే చెరిపేస్తే ఖరాబ్ అవుతుంది అందుకని చెప్పేసి మనం లైట్గా వేసుకున్నాం లిప్స్కి అటు ఇటు కూడా ఒకలాగే ఉండాలి కొలతలు వీళ్ళు ఒదిగినట్టుగా పెదాలని అలా కొంచెం అలా ఆ లైన్ లాస్ట్ లైన్ వచ్చి కొంచెం పైకి వేస్తే అందంగా ఉంది తర్వాత కింద లిప్ప పెద్దగా వేస్తాం పైది చిన్నది కిందది పెద్దది ఇలా వస్తేనే అందంగా ఉంటుంది ఈక్వల్గా ఉంటే అందంగా ఉండదు ఓకే బొట్టు పెట్టేస్తాం సెంటర్ పాయింట్ రెండు ఇక్కడికి నీకు ఫేస్ రెడీ అయిపోయింది బాగా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం కంఠం దగ్గరకు వస్తాం కంఠం లైన్స్కి స్ట్రైట్ లైన్ అటు ఇటు కొట్టుకున్నాం
ఇది ముక్కు ఎంత లెంత్ ఉందో అంతే కొలతతోటి మనం అలా కొలుచుకొని మార్క్ చేసుకోం. వేరొక పెన్సిల్ తీసుకొని మార్క్ చేసుకున్నాం, లైట్గా మార్క్ చేసుకోం. అక్కడి నుంచి మనం అడ్డలైన్ చేస్తాం. అటు ఇటు కూడా ఒకలాగే లైన్స్, ఈ మెడల్ లైన్ వస్తుంది కదా మనకి కొలతలు వచ్చేస్తే మెడల్ లైన్ శంఖాకారంలో ఉంటుంది కాబట్టి ఆడవాళ్ళకి అలాగే వేసుకొని ఇటు అటు కూడా ఈక్వల్ కట్ చేసుకుంటున్నాం. లేకపోతే కంఠహారంకి లైన్ వచ్చేస్తుంది, అక్కడ అడ్డలైన్ తీసుకోండి. ఒకటి తీసుకుంటే మీకు అటు భుజం ఇటు భుజం కూడా వచ్చేస్తుంది. ఎటవలగా తీసుకో, కొంచెం ఆర్క్లో తీసుకో. కొలత చూసుకోండి ఒకసారి, ఇది ఫేస్ కొలత అనమాట. ఈ భుజం ఇటువైపు లెఫ్ట్ సైడ్ ఫేస్ కొలతతో చూస్తే అంతే వస్తుంది, అటు ఇటు కూడా ఒకలాగే ఉంటాయి. ఫేస్ మన ఫేస్ ఎంత ఉందో ఈ భుజాలు సెంటర్ నుంచి పాయింట్ నుంచి అటు ఆఫ్ ఇటు ఆఫ్ వస్తాయి. సరే, వచ్చిన పాయింట్స్ వస్తాయి, కొలత వచ్చింది. మనం ఒక బాణంలాగా ఆర్కులాగా మనం చేసుకున్నాం. భుజాల కొలత మనకు వచ్చేస్తుంది. ఓకే, తర్వాత ఇంకా ఇక్కడి నుంచి మనం ఈ ఈ కొలతను బట్టి ఇక్కడ ఇది ఎంత డిస్టెన్స్ ఉందో తల మీద చెత్త చూసి కరెక్ట్గా హెయిర్ మనం డ్రెస్సింగ్ చేస్తున్నాం కదా అక్కడికి వస్తుంది అన్నమాట. మేకప్ చేయడానికి తల మీద మహారాణి గారు కాబట్టి సర్వాలంకార భూషితులు అదే ఉంటుంది కాబట్టి హెయిర్ చాలా అందంగా డీటెయిల్ చేసుకో, డీటెయిల్గా వర్క్ చేసుకోవడానికి మనం చాలా జాగ్రత్తగా బాక్స్ కట్టుకుంటున్నాం. ఎంతవరకు కట్ అవ్వాలి అనే కూడా ఉంచి కొలత పెట్టాం అన్నమాట. హెయిర్ ఎంత ఎంత ముడి ఉంటే బాగుంటుంది, పైన కూప్ అంటాం కదా అది ఎంత ఉంటే బాగుంటుంది. అటు ఇటు కూడా ఈక్వల్గా రావడానికి బాక్స్లో కొలతలో కంపల్సరీ అవసరం. కొలతలను బట్టే వస్తుంది కరెక్ట్గా. అటు ఇటు కూడా ఒక ఇంచు తేడా వచ్చినా కూడా అందంగా ఉండదు. ఎలా ఉన్నాయో కొలతలు అలా చూసుకుంటూ నెమ్మదిగా వేసుకుంటూ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మనం శిఖాభరణం ఉంటారు వేస్తాం, వేస్తున్నాం. దాంట్లోనే కావాల్సిన డీటెయిల్స్ మాకు చేసుకుంటాం. సెంటర్ పై నుంచి పైకి వెళ్ళి చిన్నది శిఖరం ఉంటుందండి, అది పెట్టుకుంటాం. సరే, ఇక్కడికి హెయిర్ మేకప్ ఫస్ట్ స్టెప్ అయిపోయింది. హెయిర్ మేకప్ అయిపోయింది. చెవికి ఆభరణాలు, కర్ణాభరణాలు ఇవి పెద్దగా కొంచెం రెండు సెట్లు చేసుకున్నాం. అటు ఇటు కూడా ఒకేలా ఉండాలి, ఒకే డిస్టెన్స్ రెండు కూడా ఒకేలా ఉండాలి. అటు ఇటు కూడా ఏ పాయింట్ తేడా వచ్చినా చూడడానికి అందంగా ఉండదు. సర్కిల్ హాఫ్ సర్కిల్ సర్కిల్స్ వేస్తాం కదా, ఇప్పుడు మళ్ళీ లోపల ఇంకొక సర్కిల్ హాఫ్, అది ఆట వాళ్ళగా ఉండాలన్నమాట. చందమామలాగా నెలవంక చందమామ ఉంటుంది కదా, అలా వేసుకో. లోపల చిన్న స్టోన్ పెట్టుకో. ఇప్పుడు ఆభరణాలు ఎక్కువ పెట్టుకుంటారు మహారాణులు మహారాజులు కదా, వీళ్ళకి పెట్టుకున్న ఆభరణాలని మనం మీరు ఎలా అంటే మంచి మీ క్రియేషన్ ద్వారా మంచిగా అందంగా రావడానికి మీరు కొంచెం ట్రై చేసి సొంతంగా మీ క్రియేషన్ ద్వారా వేస్తే బాగుంటుంది. బంగారం ఆభరణాలు కంఠాభరణాలు ఇవన్నీ ఉన్నాయి కదా, తన మీద ఇవన్నీ కూడా బొమ్మకే అందం వస్తుంది. చాలా జాగ్రత్తగా నీట్గా చేయాలి. కొలతలు వాటి కూడా కొలతలే ఉంటాయి, ఆ కొలతల ప్రకారంగా చేయాలి. ఇప్పుడు ఫేస్ కొలతో చెస్ట్ ఎంతవరకు వస్తుంది, ఎంతవరకు అంటే హారాలు ఎంతవరకు వేయాలి, మనం చెస్ట్ ఎంతవరకు ఉపయోగించుకోవడం దానికి కొలత ఫేస్ ఫేస్ ఒకటే ఒకటే ఉంది ఎక్కువ. మేడం అక్కడికి ఫస్ట్ ఆభరణం వేస్తున్నాం, కొంత ఆభరణం సేమ్ అన్ని కొలతలు అనమాట. అటు ఎంత ఉందో ఇటు కూడా అంతే ఉండదు. ఈ సర్కిల్ సెంటర్కి సెంటర్ ఒక లాకెట్కి మనం సర్కిల్ చేస్తాం. దీన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం, ఈ నెక్లెస్ని మనం ప్రొడ్యూస్ చేసుకున్నాం. లైన్స్ అవన్నీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దీంట్లో లైన్స్ వేస్తాం పక్కన,
స్కెచ్ ఉంటుంది, పెన్లకు వచ్చేటప్పటికి బాగా అందంగా తయారవుతాయి. నెక్లెస్, ఈ నెక్లెస్ కూడా ఎలా చూడండి, కొలతలు చూడండి, అటు ఇటు కూడా ఈక్వల్గా ఉంటాయి. అటు ఎలాగే పెన్సిల్ టెన్ అవుతుందో ఇటు కూడా పెన్సిల్ అలాగే టెన్ తిరగాలి. ఓకేనా? వేసుకోవచ్చు అంటే మనం కరెక్ట్గా ఒక్కసారి డౌట్ తీసుకోవడం మరి చూసుకో. ఓకే, ఇప్పుడు ఈ భుజం కొలతని కొంచెం డౌన్ చేసుకోవాలి. మగవాళ్ళకైతే కొంచెం స్ట్రైట్గా ఉంటాయి, ఆడవాళ్ళకైతే కొంచెం వంగినట్టుగా ఉంటాయి, అప్పుడు సున్నితత్వం కనిపిస్తుంది అన్నమాట. అందుకని మనం ఇటు అంత కొలతుందో అటు అంత కొలత పెట్టుకోవాలి. ఆ కొలతలతోటి అక్కడికి మీకు భుజం కట్ అయింది. నగలు చాలా అందంగా చాలా జాగ్రత్తగా రావాలంటే అటు ఇటు లెఫ్ట్ రైట్ కూడా రెండు వైపులా కూడా మీరు ఎలా ఉందో అలాగే వేసుకుంటూ రావాలి. చాలా జాగ్రత్తగా ఎంతో మంచిగా మీ యొక్క ఊహాశక్తిని దాంట్లో పెట్టి చాలా బాగా వేయడానికి ప్రయత్నించి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ డెకరేషన్ వర్క్ చాలా బాగుంటుంది. మంచి వేసం చీరకి తర్వాత బుట్ట చేతులు వాటికి ఆ రౌండ్స్ పెట్టాం. బుట్ట చేతులు రావడానికి రౌండ్స్ పెట్టాం. ఇది నెక్లెస్ లోపల భాగం. ముఖహారం సపోజ్ నేను మామిడి పిందిని వేస్తాను అనుకుంటున్నాము, అట్లాంటిది అవుట్ ఆఫ్ లైన్లోకి వెళ్ళకుండా, అవుట్ ఆఫ్ బోర్డర్లోకి వెళ్ళకుండా ఉండడం గురించి, అటు ఇటు కరెక్ట్ రావడం గురించి, ఇటు అటు లైన్స్ కరెక్ట్ చేస్తాను. చీర అంచు చీర అలా పైకి పెట్టుకున్నప్పుడు ఆ హోల్డింగ్స్ అలా వస్తాయి. తర్వాత జుట్టు జుట్టు వేస్తున్నాం లాంగ్ హ్యాంగ్. అదే అక్కడ చూసారా కొలతలు అలా కొలుచుకుంటున్నాం చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి కూడా అంతే దూరంలో ఉంటాం. ఇటు అటు కూడా ఈక్వల్గా ఉన్నాము. హెయిర్ వచ్చేసి కంప్లీట్ హెయిర్ అయిపోయినట్టే. ప్రతిదీ కూడా అటు ఇటు కరెక్ట్ కొలతలు అనమాట. ముసుగు అవనవ్వండి, చీర అవనవ్వండి, పువ్వులు అవనవ్వండి, ఆర్టికల్ ఈ ఆభరణాలు అవనండి, ఏమైనా సరే సెంటర్ పాయింట్కి అటు ఇటు కూడా ఈక్వల్గా ఉండాలి. అది ఇది ముసుగు అనమాట. మహానాన్న మీరు ముసుగు వేసుకుంటారు కదా, అది ముఖ్యం. అందుకు ఆఖరిలో అది వేసుకున్నాము. తర్వాత ఇవి ఫ్లవర్స్ పూలు డెకరేషన్, ఎక్కడ పెన్సిల్ నొక్కాలా, ఎక్కడ పెన్సిల్ తేల్చాలా, అది కూడా చూసుకుంటూ అబ్జర్వ్ చేసుకుంటూ మీరు వేసుకుంటున్నప్పుడు తెలుస్తుంది. జాగ్రత్తగా ముందు అబ్జర్వ్ చేయండి, పెన్సిల్ ఎలా తిరుగుతుంది, ఎలా చేస్తున్నారు, ఎక్కడ నొక్కు పెడుతున్నారు, ఎక్కడ తేల్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. స్కెచ్ కంప్లీట్ అయిపోయింది. నీట్ వెళ్ళా కాకుండా మార్కర్ తోటి చేస్తాం. స్కెచ్ కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం డెకరేషన్ విషయంలోనే చాలా శ్రద్ధ తీసుకోవాలన్నమాట.
చిన్న 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 చిన్నవే కదా అని నెగ్లిజెన్స్గా లేకుండా చక్కగా ఇంట్రెస్ట్ తోటి అటు ఎలాగుంది ఇటు కూడా అలాగే ఉండాలని దృష్టి గుర్తుపెట్టుకొని ఆభరణాలనే చక్కగా అటు ఇటు కూడా చూసుకుంటూ ఈక్వల్ డిస్టెన్స్ పాటిస్తూ ఎలా ఉన్నాయో చూసుకుంటూ వేస్తూ ఉండంటే ఆభరణాలు అద్భుతంగా వస్తాయి. దానివల్ల బొమ్మకి ఇంకా చాలా అందం వస్తుంది. స్కెచింగ్ మీరు ఇలా చూస్తూ ఇది వేస్తున్నప్పుడు నేర్చుకుంటూ మీరు ఖాళీ టైంలోనే ఒక స్కెచ్ బుక్ పెట్టుకుని స్కెచ్లు వేస్తూ ఉండండి. ఆ స్కెచ్లు వేస్తున్నప్పుడు మీరు ప్రయత్నం గట్టిగా ప్రయత్నిస్తే ఉంటారు కాబట్టి నేను చెప్పింది కూడా మీకు ఈజీగా అర్థమైపోతుంది. చాలా ఈజీగా స్కెచ్ వేయగలుగుతారు. స్కెచ్ వలన మనకి చాలా ఫాస్ట్గా ముందుకెళ్ళిపోతాం అన్నమాట. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఒక స్కెచ్ పెన్ లేకపోతే ఒక పెన్సిల్ ఒక చిన్న స్కెచ్ బుక్ పట్టుకుని వెళ్ళాలి. ఇంట్లోనే కానీ బయట కానీ ఎక్కడైనా సరే ఖాళీ ఉన్నప్పుడు ఏ స్కెచ్ అని దేనైనా సరే ఏ సబ్జెక్ట్ ఇది అదని లేదు దేనైనా చూసి వేసుకోవచ్చు. అలా వేసినప్పుడు మీ చెయ్యి ఫాస్ట్గా తిరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇంకా కళ్ళు మూసుకుని కూడా వేసేయగల స్థితి వచ్చేస్తుంది. అలాగా ముందు స్కెచింగ్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ ముందు స్కెచింగ్ ద్వారానే ఎవరైనా సరే ఫ్రంట్కి వెళ్ళిపోవడానికి ముందుకు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. ఈ బొమ్మకి ప్రాణం స్కెచ్ అన్నమాట. చక్కగా ఉంటుంది. మనం చేస్తున్న వాళ్ళది ఒక ఆటలా ఉంటుంది అన్నమాట. ఆనందంగా చక్కగా ఆడుకుంటూ ఆ శ్రమ తెలియకుండా డెకరేషన్ విషయంలో ఎంత అద్భుతంగా చేసుకుని వెళ్తే అంత బాగుంటుంది. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డెకరేషన్ విషయం వచ్చేటప్పటికే చేయాలని మీకే ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. చాలా చక్కగా అబ్జర్వ్ చేయండి ముందు బొమ్మ ఎలా వేస్తున్నాను ఎలా పెన్ తిరుగుతుంది ఈ కంఠాభరణాలు ఎలా వెళ్తున్నాయి ఏదైనా ఎక్కడ ఎలా పెట్టాలి ఎక్కడ తేల్చాలి ఎక్కడ పెద్దగా వేస్తే బాగుంటుంది ఎక్కడ సన్నగా వేస్తే బాగుంటుంది ఎక్కడ లావుగా వేస్తే బాగుంటుంది ఇవన్నీ కూడా మీరు స్కెచింగ్ వేస్తున్నప్పుడే తెలుస్తుంది. స్కెచింగ్ వేస్తుంటేనే తెలుస్తుంది మీకు బొమ్మను అబ్జర్వ్ చేసి వేసిన దానికంటే ఇక్కడ స్పీడ్గా స్కెచ్ వేస్తున్న వలన మీకు చెయ్యి ఫ్రీగా తిరగడం అలవాటు అవుతుంది. ఫ్రీ హ్యాండ్ బొమ్మలు అంటాం కదా ఆ ఫ్రీ హ్యాండ్ తోటి మీకు ఏదైనా వేసేయచ్చు మీరు నో డౌట్ ఆ విషయంలోనే ముసుగు వేసాం. ఇవన్నీ కూడా మనం మీ సొంత ఆలోచనలతోటి సొంతంగా ఒక క్రియేషన్ చేసుకుంటూ ఆభరణాలు చక్కగా ఆభరణాలు ముసుగు రాజకుమార్తెలు అంటే వాళ్ళు ఎక్కువ ఆభరణాలు పెట్టుకుంటారని చెప్పాను కదా వాళ్ళకి దానికి పవర్ వస్తుంది. ఆ పవర్ వల్ల వాటికి అందం కూడా వస్తుంది. అందువల్ల ఎక్కువ ఆభరణాలు పెట్టుకున్న బంగారం ఈ వజ్రవైడూరు ఇవన్నీ కూడా ఎక్కువ వాడేవారు కాబట్టి అవన్నీ మనం అబ్జర్వ్ చేసి ఈ డెకరేషన్లో మనం ఉపయోగించుకుంటూ ప్రతి ఒక్కటి కూడా అబ్జర్వ్ చేస్తూ వేస్తూ ఉండండి. స్టోన్స్ కూడా చక్కగా వేసుకోండి.
ఇప్పుడు మనం హారం వేస్తున్నాం. హారాన్ని ఎలా వేస్తున్నా జాగ్రత్తగా శ్రద్ధగా గమనించండి. స్టోన్స్ ఇటు ఈ లైన్స్ ఎలా ఉన్నాయో అటు కూడా అట్లాగే ఉండాలి. అక్కడ చాలా జాగ్రత్తగా ఓపిక్గా వేయవలసి వస్తుంది. లిల్లీ ఫ్లవర్, చిన్న లిల్లీ ఫ్లవర్స్, మొగ్గలు, లతలు, ఆకులు ఇటువంటివన్నీ దృష్టిలో పెట్టుకొని వేసింది ఈ ఖండహారంలో డిజైన్ అనమాట. డిజైన్ అన్న విషయం చిన్నదిగా కనపడుతుంది కానీ చాలా జాగ్రత్తగా చాలా శ్రద్ధతో ఓపిక్గా వేసుకుంటే చాలా అందం వస్తుంది, బొమ్మకి చాలా అందం వస్తుంది. ఈ డిజైన్ లేకపోవడం వల్ల లేకుండా ఏదైనా ఆభరణం వేస్తే అందం ఉండదు. ఒకసారి చూడండి, అట్లా ఇవి ఫస్ట్ వేసిన దానికి ఇప్పుడు వేసిన దానికి మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా. ఫస్ట్ మనం ప్లెయిన్గా వేస్తాం, ఇప్పుడు డిజైన్స్ పెడతాం. చాలా చక్కగా ఓపిక్గా అటు ఇటు చూసుకుంటూ ఎలా వెళ్తుందో చూసుకుంటూ ప్రతి లైన్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఇటు ఎలా ఉన్నాయి అటు కూడా సేమ్ అలాగే వేసుకుంటూ విడిపోతుందంటే మనకి అది ఒక హారం నిండుదలం కనిపిస్తుంది. ఇక్కడికి హారం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకి నీట్ లైన్ కంప్లీట్ అవ్వస్తుంది. ఆభరణాలకి నీట్ లైన్ చేసుకుంటున్నాం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ. ఇటు అటు కూడా ఒకే కొలతతోటి మామిడిపిందులు ఉండాలని అబ్జర్వ్ చేయండి. దూరం వెళ్తున్నప్పుడు చిన్న వస్తాయి, దగ్గరకు ఉన్నప్పుడు పెద్దగా ఉంటాయి. ఇలాగా మనం ఈ హారం కంప్లీట్ అవ్వబోతుంది. ఇంచుమించుగా నీట్ లైన్ అంతా పర్ఫెక్ట్గా కంప్లీట్ అయిపోతుంది. స్కెచింగ్ వల్ల మీ అబ్జర్వేషన్ స్కిల్స్ పెరుగుతాయి. మీరు ఒక బస్ స్టాండ్ దగ్గర ఉన్నామనుకోండి, వెయిట్ చేస్తున్నారు బస్సులో, ఆ టైం వేస్ట్ చేసుకోకుండా స్కెచ్ బుక్ పెన్ తీసుకొని మీరు అక్కడ రోడ్డుని అబ్జర్వ్ చేయండి. ఆ రోడ్డు చివరి పాయింట్లో చిన్నగా కనపడుతుంది కదా, అక్కడ మనుషులు చిన్న కనపడతారు కదా, అక్కడి నుంచి మళ్ళీ మీ దృష్టి ముందుకు తీసుకురండి. తీసుకొస్తున్నప్పుడు కొంచెం ముందరకు వచ్చినప్పుడు కొంచెం పెద్దవాళ్ళు, మరీ ముందరకు వచ్చి బాగా పెద్దవాళ్ళు కనిపిస్తూ ఉంటారు. దీన్నే పెరస్పెక్టివ్ వ్యూ అంటారు. ఇది ఆటోమేటిక్గా మీకు వచ్చేసింది, పెరస్పెక్టివ్ వ్యూ వచ్చేసింది దృష్టి. అయితే ఈ పెరస్పెక్టివ్ అన్నిటికీ వర్తిస్తాయి, కార్లు కానీ, యానిమల్స్ కానీ, అయితే బిల్డింగ్స్ కానీ, ఏదైనా సరే ఏదైనా సరే ఆ పెరస్పెక్టివ్ దృష్టితో మీరు చూడగల శక్తి మీకు వచ్చేస్తుంది. అలాగ ప్రతి ఒక్క దాన్ని అబ్జర్వ్ చేస్తూ మనం మీరు ముందుకు వెళ్ళిపోతే స్కెచ్ ఈజీగా మీకు వచ్చేస్తుంది. ఏ ఆర్ట్కైనా సరే స్కెచింగ్ మూలం, స్కెచ్ ప్రాణం అన్నమాట. స్కెచ్ ఈజ్ ది లైఫ్ టు ఆర్ట్ వర్క్. స్కెచ్ లేకుండా వేస్తే బిల్డింగ్కి పునాది లేకుండా బిల్డింగ్ కడితే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. కాబట్టి స్కెచ్ మూలం అని చెప్తున్నాను. బాగా అబ్జర్వ్ చేయండి, చక్కగా వేసుకోండి. చక్కగా అబ్జర్వ్ చేస్తూ వేస్తే ముందుకు వెళ్ళిపోదురు కానీ మీరు. తర్వాత ఇక్కడ ఈ బొమ్మలోని మనం డిజైన్ కంప్లీట్ చేస్తున్నాం. డిజైన్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. చూడండి చిన్న చిన్న లైన్స్, చూడండి చిన్న చిన్న ముచ్చల్లో అట్లా అనమాట. ఆ చీరకి చీర కూడా పూర్వం మహారాణుల డ్రెస్సింగ్లో ముత్యాలు బంగారం అన్నీ వాడేవారు. అలాగే అవన్నీ పెట్టుకునేటప్పటికే మీకు కంప్లీట్ అయిపోయిన తర్వాత చీర మీద డిజైన్ డిజైన్ కూడా ఈక్వల్ డిస్టెన్స్ అన్నీ కూడా
చాలా ఇంట్రెస్టింగ్ సరదాగా ఉంటుంది, ఆడుతూ పాడుతూ వేసేసుకోవచ్చు. లేకపోతే ఎక్కడ బ్లాక్ చేయాలో అక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుని బ్లాక్ చేసుకుని చూస్తూ ఉండండి, గమనించండి. బొమ్మ చూస్తూ ఉండి మీరు కరెక్ట్గా చూస్తూ ఉండండి, మీకు వచ్చేసినట్టే మీ దృష్టి మారిపోతుంది. స్కెచింగ్ ఎలా వేయాలి, బొమ్మ ఎలా అందంగా రావాలంటే స్కెచింగ్ ఎలా వేసుకోవాలి, స్కెచింగ్ ఎలా ఎక్కడ పెన్సిల్ నొక్కి పెట్టాలి, ఎక్కడ పెన్సిల్ తేల్చాలి, ఇక్కడ కొలత ఎలా ఉండే, ఇవన్నీ కూడా మీకు స్కెచింగే నేర్పిస్తుంది. మొత్తం స్కెచింగే మీకు గురువు అయిపోతుంది. అవసరమైనవి కొంచెం లావుగా కనిపిస్తే అందంగా ఉంటాయన్న లెన్స్కి మనం లావు మార్కర్తో వేసుకుంటాం. ఇందుకంత సన్న మార్కర్తో వేస్తే ఫైనల్ కాబట్టి కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఎక్కడ దళసరగా ఉండాలి, ఎక్కడ కొంచెం పలుచుగా ఉండాలి, లావు ఉండాలి, సన్నగా ఉండాలి, వీటికి అన్నిటికీ మనం అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళాలి ప్రతీది కూడా. అయిపోయింది, బొమ్మ కంప్లీట్ అయిపోవచ్చింది. మేలు ముసుకి చిన్న చిన్న డాట్స్ పెడుతున్నాం చిప్స్ కింద, అది పలుసగా ఉంది అనడానికి మనం సన్న లైన్ వాడాం. ఈ లావు లైన్ మార్కర్తో వాడితే అది బ్లంట్ అయిపోతుంది అన్నమాట, అందుకని సన్న దానికి లైన్ అవసరం లేదు. పలుసగా సన్నగా ఉండే లైనే వేసుకోవాలి. మనం అలా చేసుకున్నాం, కంప్లీట్ అయిపోయింది బొమ్మ. అలా చేసుకుని నీట్గా ఎక్కడ రఫ్ లైన్స్ కనపడకుండా చేసుకుంటుంది. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ డౌట్స్ని అడగండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి.